वेलकम बैक, आई एम सुनील सर, यू आर वाचिंग यूएसके एडुटेक। और कंटिन्यूटी लिंकर स्पॉट वन वावर, आई थिंक सॉरी आई नॉट थिंक वावर लिंकर्स पार्ट टू एंड ऑल्सो देर इज ए पार्ट थ्री वाई बिकॉज देर आर सो मेनी लिंकर्स आर देर। నేను ప్రయత్నం చేశాను ఏంటంటే లింక్ పార్ట్ టూలో ఇచ్చేయడానికి, కానీ అవ్వట్లేదు. దట్స్ వై ఇట్ గెట్ ఇన్ టు పార్ట్ త్రీ. లింకర్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ లింకర్స్ కనెక్టర్స్ పార్ట్ టూ. వాట్ ఆర్ దీస్? సడన్లీ, మీన్ వైల్, సబ్సిక్వెంట్లీ, ఇన్ ద సేమ్ వే, లైక్ వైజ్, సిమిలర్లీ. మళ్ళీ వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ద సేమ్ మ్యాటర్ దట్ వీ డోంట్ నో అబౌట్ విచ్ కేటగిరీ దే బిలాంగ్స్ టు. అవి ఏ కేటగిరీయో మనకు తెలియాల్సిన అవసరం లేదు. దీని మీనింగ్ తెలిస్తే మనం జాయిన్ చేయగలం, యూజ్ చేయగలం ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ఫర్ ఎనీ అకాడమిక్. సడన్లీ, ఆఫ్టర్ స్పెల్లింగ్ ఆఫ్ ఆఫ్ ది వర్డ్ షీ స్టాప్డ్ సడన్లీ. సడన్లీ అనే పదాన్ని మన సెంటెన్స్లో ఉపయోగించగలం. హీఈస్ రైటింగ్ ద లెటర్ అండ్ హీ స్టాప్డ్ సడన్లీ బై రిమైనింగ్ సంథింగ్. అటు లెటర్ రాస్తున్నాడు అనుకోండి, అయితే గుర్తొచ్చి సడన్గా అయిపోయాడు. ఆ సడన్ అనే పదం ఉపయోగిస్తారు, మనం ఎప్పుడూ ఉపయోగించాం, ఎన్నిసార్లు సడన్లీ అనే పదం ఉపయోగించాం. దానికి ఇప్పుడు లింకర్ అంటారని, అది ఇండికేటింగ్ ఆఫ్ సీక్వెన్స్ ఇన్ టైమ్ అనే విషయాన్ని చెప్పేస్తుందని ఈ వేలో మనకు రాకపోవచ్చు. కానీ వీ ఆల్ నో ద సేమ్ థింగ్స్ ఆల్రెడీ. సడన్లీ, ఆఫ్టర్ స్పెల్లింగ్ ఆఫ్ ఆఫ్ ది వర్డ్, సగం స్పెల్లింగ్ చెప్పి షీ స్టాప్డ్ సడన్లీ రిమైనింగ్ సంథింగ్, ఏదో గుర్తొచ్చి సడన్గా ఆగిపోయిందట సడన్లీ. మీన్ వైల్ ఆ సమయంలో అప్పుడు, ఐ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ ఇన్ ఎన్ అవర్, బట్ మెయిన్ వైల్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎ నాప్. గంటలో ఇంటర్వ్యూ ఉందని తెలుసు నాకు, అయినప్పటికీ ఆ సమయంలో చిన్న కునుకు తీయాలనిపించింది. ఏంటిది అదే ఒకే సందర్భం రెండుసార్లు జరుగుతున్నట్టు, అంటే ఇంటర్వ్యూకి వెళ్ళాలి అదే సమయంలో పడుకోవాలనిపిస్తుంది అడిగి. గట్ పాయింట్, ఐ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ ఇన్ ఎన్ అవర్ బట్ మెయిన్ వైల్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎ నాప్. అదే సమయంలో సబ్సిక్వెంట్లీ తదనుగుణంగా ఆ విధంగా, వీ వర్ లేట్ ఫర్ ద మీటింగ్కి లేట్ అయిపోయాము. సబ్సిక్వెంట్లీ వీ మిస్డ్, వీ వర్ లేట్ వైల్ వీ స్టార్ట్, వీ బికేమ్ లేట్ ఇన్ ద స్టార్టింగ్, వీ బికేమ్ లేట్ ఇన్ ద మార్నింగ్, సబ్సిక్వెంట్లీ వీ మిస్డ్. మేము లేట్గా బయలుదేరాము అనుకో, అందుకే అందువల్ల మేము మిస్ అయ్యాం. అందువలన సబ్సిక్వెంట్లీ అంటే దాని ఎఫెక్ట్, ఇది జరిగింది అది జరిగింది. ఇండికేటింగ్ ఏ సీక్వెన్స్ ఇన్ టైమ్, రెండు ఒకసారి జరగడం. ఇండికేటింగ్ ఏ ప్యారలల్ సిమిలర్లీ, దీనివలన ఇది అయ్యింది అది అయ్యింది. సిమిలారిటీ, రెండు ప్యారలల్ కంపారిటివ్. ఇన్ ద సేమ్ వే, అదేవిధంగా. రవి మెట్ విత్ ఏ కార్ యాక్సిడెంట్ ఇన్ ద సేమ్ వే గిరి ఆల్సో. వాడికి కూడా అలాగే జరిగింది, వీడికి జరిగింది కదా సేమ్, ఆడికి కూడా అలాగే జరిగింది. సేమ్ సిమిలారిటీ, ఇన్ ద సేమ్ వే, అదే మార్గంలో, అదే విధంగా. మార్గం అంటే రోడ్డు కాదు, అదే విధంగా ఆడికి ఎలా జరిగింది వీడికి అలాగే జరిగింది రా పాపం. ఇందో అప్పుడు ఉపయోగిస్తాం మనం. లైక్ వైజ్ సేమ్, ఇవన్నీ ఒకటే మీనింగ్. ఇంతకుముందు మనం ఫస్ట్ వీడియోలో అదే మాట్లాడుకున్నాం, వీడన్నిటికీ వచ్చే మీనింగ్ ఒకటే. ఎందుకు ఆ కేటగిరీ ఒకటి కాబట్టి ఆ కేటగిరీలో ఉన్న లింకర్స్ అన్నీ ఇచ్చే మీనింగ్ అదే అవుతుంది. లైక్ వైజ్ ట్రాన్స్పోర్ట్ హ్యాస్ డెవలప్డ్ ఇన్ ఇండియా, ఇండియాలో ట్రాన్స్పోర్ట్ బాగా పెరిగింది. అలాగే వ్యాపారం కూడా పెరిగింది. అలాగే అంటే ఎఫెక్ట్ ఆఫ్ ది ట్రాన్స్పోర్ట్ షో ఇన్ ద సెకండ్ సెంటెన్స్. ఏంటి ట్రేడ్ ఆల్సో, ట్రేడ్ టు, లైక్ వైజ్ అదేవిధంగా. సిమిలర్లీ సేమ్ మీనింగ్, లైక్ వైజ్ సిమిలర్లీ ఇన్ ద సేమ్, ఇవన్నీ సెన్స్ ఒకటే. ద టర్మ్ ఫ్లోరా యూజ్డ్ ఇన్ బాటనీ, సిమిలర్లీ ఫౌనా ఈజ్ యూజ్డ్ ఫర్ యానిమల్స్. మనం ఫ్లోరా అనేది బాటనీలో ఉపయోగిస్తాం, అదేవిధంగా మనం మాట్లాడదంగా స్పీచ్ ఇస్తాం, అదేవిధంగా ఫౌనాని యానిమల్స్ కోసం వాడతాము. ఇలా మనం చెప్పేటప్పుడు మీనింగ్ తెలిస్తే, వెన్ వీ గెట్ ద మీనింగ్ ఆఫ్ దీస్ లింకర్స్ దెన్ వీ కంబైన్ ఎనీ సెంటెన్సెస్. నా డోంట్ దేర్ ఇస్ నో నీడ్ టు నో అబౌట్ ద కేటగిరీ ఆఫ్ దీస్ లింకర్స్, బట్ దేర్ ఇస్ ఏ స్మాల్ పార్ట్, బట్ దేర్ ఇస్ వీడియో నెంబర్ 3 రిగార్డింగ్ దీస్ లింకర్స్. వీడియో నెంబర్ 3 ఫాలోస్. అంటిల్ దెన్ బై.